నిరుపేదలకు అండగా ఉండి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ శ్రీమతి పిల్ల రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 58వ వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య ఆధ్వర్యంలో రాజా కమలదేవి కాలనీ గల్లా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సగర ఉప్పర సంక్షేమ సేవా సంఘం ఆత్మీయ సమావేశంలో రమాకుమారి పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సగర ఉప్పర సామాజిక వర్గాల అభివృద్ది కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆమె వివరించారు. ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ది కోసం 19 నెలలుగా కష్టపడి పనిచేస్తున్నారని అది మీ అందరికీ తెలుసన్నారు. పేదవారికి పెన్షన్లు, నిరుపేద విద్యార్థులకు విద్య కోసం ఆర్థిక సాయం, పేదవారి కోసం ఉచిత వైద్యం అందించినట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని రమాకుమారి ఓటర్లను అభ్యర్థించారు. ఆనందను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే 5 ఏళ్లపాటు మీకోసం సేవలు అందిస్తాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 58వ వార్డు ఇన్ఛార్జ్ గులిగిందల కృష్ణ, అంగవర్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఉప్పర సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అయితే మీకు తెలుసు 11వ తారీఖున ఎలక్షన్, సో ఎలక్షన్ అనేటప్పటికి ఎప్పుడు పెద్దవాళ్ళు రమ్మంటే అక్కడికప్పుడు వెళ్ళాలి. సో వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళీ ఉదయం కూడా ఏదో మీటింగ్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కూడా మీటింగ్ పెట్టారు. సో వెళ్ళవలసి వచ్చింది. సో ఆనంద్ తీసుకోవాల్సిన 2 మీటింగ్లు కూడా మరి నేనే ఇప్పుడు వెళ్ళాలి. మా డైరీకి ఎక్కువ పాలు పోస్తారు, 2000 లీటర్ల పైనే అక్కడ పాలు వస్తాయి మాకు. పశువులు కూడా బాగా మేపుతారు, చెప్పింది బేగా అర్థం చేసుకుంటారు. గ్రామగిరి ప్రజలెవరూ కూడా చెప్పింది బేగా అర్థం చేసుకుంటారు. ఆనంద్ ఏ రోజు కూడా తనకి ఇది కావాలి అని అడగడు సీఎం గారు. ఏంటి ప్రజలకి అవసరం ఉంది, మరి ఇది చేస్తే రేపొద్దున మన మీద ఒక నమ్మకం కలుగుతుంది వాళ్ళకి, మనం ఈ కార్యక్రమాలు చేయాలి అని చెప్తారండి. అది రైతులకు కావచ్చు, మీకు కావచ్చు. సో ఇటువంటి వ్యక్తి ప్రజలకి సేవ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆయన వెస్ట్కి పంపించారు. నేను ఆ రోజు అడిగాను, మీరు వెస్ట్కి ఎందుకంటే పంపించడం, మా రూరల్ ఏరియా ఇవ్వచ్చు కదా అని. అప్పుడు ఆయన అన్నారు, వెస్ట్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారమ్మా, వాళ్ళు ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏ రోజు ప్రజల్లో తిరగరు, సరైన నాయకత్వం అక్కడ లేదు, అందుకే నేను ఆనందని అక్కడ పంపిస్తున్నానని చెప్పి మీ దగ్గర పంపించడం జరిగింది. జరిగిన తర్వాత ఎటు నుంచి మొదలు పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బందికరం, ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు ఎక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఆనంద్ బెస్ట్కి వచ్చాడు. గడప గడపకి వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు, ప్రతి వాళ్ళు కూడా మాకు ఇది జరగలేదు అది జరగలేదు వాళ్ళు బాధలు చెప్తా ఉంటే మా ఆవిడ ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇన్ని ఇన్ని కష్టాలు, ఏం చేశాడో ఏం చేయలేదో, ఎప్పుడు కనిపించాడో ఎప్పుడు కనిపించలేదో, దానికి మీరే ప్రత్యక్ష సాక్షులు. మీరు చెప్తేనే నాకు తెలిసేది అతను ఎక్కడ ఎవరికి కనిపించడం. కరోనా టైంలో కూడా మరి నియోజకవర్గం వదిలేసి బీచ్ రోడ్కి వెళ్ళిపోయారు. అట్లాగే ఏ రోజు ప్రజల్లోకి రాకుండా 20-25 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి లేకుండా అన్ని రోడ్లు కానీ, ముఖ్యంగా మన మీ ఏరియాలో ఎక్కువగా గడ్డలు చూశాను నేను, అతి భయంకరమైన స్థితిలో గడ్డలన్నీ ఉన్నాయి. మరి ఈ రోజుకి వచ్చి దాని మీద ఎటువంటి అభివృద్ధి లేకుండా చేయడం జరిగింది. ఇకపోతే రెండోది ఆనంద్. ఆనంద్ వచ్చిన ఈ 18 నెలల్లో మరి మీరే చూస్తున్నారు ఏ విధంగా చేసుకుంటా వస్తారో అని. అయితే చేయలేనంతసేపు ఎవరు ఏం మాట్లాడరమ్మా, అందరూ ఆవిడకు అవ్వలేదు కాబట్టి నాకు అవ్వలేదు అన్న భావనలో ఉంటుంది. చేసిన తర్వాత ఆ రోడ్డు పడింది అనుకోండి, ఆ రోడ్డు పడిన తర్వాత నాకు పడుతుంది అని అనుకోరు. ముందు ఆ రోడ్డు ఎందుకు వేసారు, మా రోడ్డు వేయకుంటాను అడుగుతారు. పోనీ ఇక్కడ వేసాం అనుకో, వాళ్ళు అడుగుతారు ఇక్కడ ఎందుకు వేసావు అక్కడే లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఏదైనా కూడా
ఒక 2 నుంచి 3 సంవత్సరాల లోపునే మొత్తం నియోజకవర్గం అంతా, వెస్ట్ నియోజకవర్గంలో ఏ సివిల్ వర్క్ లేకుండా పూర్తిగా చేయడం అన్నది ఆనంద్ బాధ్యతగా తీసుకున్నాడు. ఒక్క మీ కాలనీ ఒక్కటే కాదు, మీ వార్డు ఒక్కటే కాదు, మొత్తం 14 వార్డుల్లో కూడా ఒక ఆలోచన పెట్టుకున్నారు. నేను ఈ విధంగా డెవలప్ చేయాలి స్టేట్ బై స్టేట్. నాకు 3 ఇయర్స్, తను అడిగింది 2 ఇయర్సే. నాకున్న అనుభవంతో, నేను తిరుగుతున్న దాన్ని బట్టి నాకున్న అనుభవంతో మినిమం 2.5 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అది కూడా ముఖ్యమంత్రి జగన్ దగ్గర కొన్ని 100 కోట్లు తీసుకొస్తాయి. ఆ కోట్లు తీసుకొచ్చే ధైర్యం సత్తా ఉంది ఆనంద్కి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆనంద్కి సీఎం గారు వస్తే తోసుకొని వెళ్ళే అలవాటు లేదు. నేనుకైనా ఆనంద్ గారిని మాకు తోసుకొని లోపలికి వెళ్ళడం అలవాటు లేదు. గవర్నమెంట్ ఫామ్ అవ్వడం అన్నది 100%. ఇందులోని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రావడం అన్నది అది సత్యం. తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా, మీరు అన్ని తీసేసి ఏదేసి ఏం చేసినా కూడా 120 సీట్లు ఖాయంగా వస్తాయి. అది మన ఏదైతే గవర్నమెంట్ చేసిందో సర్వే ఆ గవర్నమెంట్ సెంటర్లో ఉంది. మీరేమి దాని గురించి బాధపడ అవసరం లేదు. ఒక్క మాట మాత్రం, ఆ రోజు ఉదయాన్నే కొంచెం ఓటు వేయడానికి వెళ్ళండి అమ్మా.